హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టించుకుంటారో మంచి బాత్రూమ్ టైల్స్ కావాలి వెతుకుతుంటారో, మంచి డిజైన్తో బాత్రూమ్ టైల్స్ వెతుకుతున్నారు వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చి అడ్రస్ వచ్చి అనంతపూర్ ఎస్టేట్ న్యూ క్వాలిటీ టైల్ షోరూమ్ అండి. ఇది ఎస్టేట్ లాస్ట్కి ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చి మొత్తం క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు, అలాగే బాక్స్ ఎంత ఉంటుంది, సైజులు కూడా తెలుసుకోవచ్చు. నేను ఫస్ట్ స్టార్టింగ్ రేట్ ఒకటే చెప్తాను, మిగతావన్నీ చెప్తాను, ఎక్కువ మోడల్స్ చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకు కూడా అర్థమవుతుంది. ఈ వీడియో ఎంతమంది ఎంతమంది లైక్ చేయండి, లైకే చేయకపోతున్నారు చాలామంది. ఇలాంటివి మీరు మన ఛానల్లో రెగ్యులర్గా పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చూడండి, ఇది వచ్చి 12x18 అండి. ఇది వచ్చి బాక్స్ వచ్చి 350 పడుతుందండి. ఇక్కడ కనిపించేటివన్నీ 12x18, కొన్ని ఉన్నాయి మధ్య మధ్యలో ఆడ 2x12 ఉన్నాయి. ఇది చూడొచ్చండి, లైట్ డార్క్ అండి. ఇది బాగుందండి, సింపుల్గా ఉంది. అలాగే వుడ్ ఫినిషింగ్ అండి ఇది. ఇది కూడా బాగుందండి, సింపుల్ డిజైన్ కోరుకుంటారు వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది బాత్రూమ్. ఇక్కడ కనిపించేటువంటి సింపుల్ డిజైనే, ఓవర్ అయితే యావి ఓవర్ అనిపించలేదు. లాస్ట్ వరకు చూసి మీరు కూడా వీడియో ఓవర్గా ఉంది యాదనేది మీకు కూడా తెలిసింది. ఇది వచ్చి ఇది కూడా డార్క్ అండి. పేపర్ మ్యాట్, దీన్ని ముట్టుకుంటే మన పేపర్ ముట్టుకున్నంత ఫీలింగ్ వస్తుంది. ఇది వచ్చి గ్లాస్ ఫినిషింగ్, ఇది 3D మోడల్లో ఉంది, పర్లే అబో యావరేజ్. అలాగే ఈ సైడ్ కూడా ఐవేరే, ఇది పూల్ మోడల్, పూల్ పూలుగా ఉంది. వీళ్ళు డిజైన్ ఇట్లా పెట్టినారు కానీ మనం మార్చుకోవచ్చు కాబట్టి. ఇది కూడా పేపర్ మ్యాటే, అంటే గ్లాస్ ఫినిషింగ్ కాదు, మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇది కూడా పేపర్ మ్యాటే. స్టార్టింగ్ రేట్ అంత ఉంటాయి, ఇక్కడ కంపెనీని బట్టి వేరే అవుతుంటాయి రేట్లు, 350, 400, 500 ఇట్లా పెరుక్కుంటూ పోతూనే ఉంటుంది. ఇది చూడండి బ్లూ కలర్, ఇది కూడా 12x18, ఇది కూడా పేపర్ టైల్సే, అంటే మీకు ఎక్కువ గ్లాస్ ఫినిషింగ్ ఉండదు, తక్కువ ఉంటుంది. ఇది వచ్చి గ్లాస్ టైల్స్, మీకు గ్లాస్ ఎక్కువైతే. ఇది చూడండి మెయింటెనెన్స్కి ఇట్లా కలర్ మాత్రం సూపర్గా ఉంటుంది, మల్టీ కలర్, డార్క్ లైట్లో ఉంది కాబట్టి మల్టీ కలర్, ఇలాంటిది అయితే సూపర్తో ఉంటుంది. ఇది వుడ్ ఫినిషింగ్ అండి, ఇది కూడా బాగుంది, కింద డార్క్ బాగుంది. ఇటు సైడ్ కూడా ఉండే ఇంకా చాలా, ఓహో వినాయకుడు మాత్రం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. దాదాపు 3500 నుంచి 4000 రూపాయలు పడుతుంది అది మోడల్స్ని బట్టి. ఇది చూడండి 12x18, ఇటు సైడ్ కనిపించేటువంటి 12x18 అండి. చూడొచ్చు ఇది కూడా పేపర్ మ్యాట్ అంటారు, అంటే మనకు పేపర్ మ్యాట్ అన్నట్లుంటుంది, గ్లాస్ ఫినిషింగ్ ఎక్కువ ఉండదు. చూడొచ్చు ఇది కూడా గ్లాస్ టైల్స్ అండి. ఇది వచ్చి ఐవేరే కలర్, ఇది 2x12, కొద్దిగా పెద్ద సైజు. ఇది వచ్చి 12x18 చిన్న సైజు. మోడల్స్ అయితే బాగున్నాయి చూడండి, మీరు వచ్చి చూస్తేనే డైరెక్ట్ చూస్తే ఇంకా బాగా కనిపిస్తాయి మీకు. మీకు కెమెరాలోనే ఇట్లా కనిపిస్తానంటే డైరెక్ట్ చూస్తే మీకు ఇంకా ఎంత బాగా కనిపిస్తానో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అలాగే రేపు కూడా ఒక వీడియో వస్తుంది, అది కూడా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఎక్కువ టైల్స్ మోడల్స్ వస్తుంటాయి. అలాగే బిల్డింగ్లో ఎవరైనా టైల్స్ చేసినప్పుడు ఎట్లా వెళ్ళా ఎట్లా వేయకూడదు అనేది కూడా దాని గురించి కూడా చెప్తుంటాను నేను, గ్రానైట్ ఇట్లా రేట్ల గురించి కానీ. తెలుసుకోవాలనుకుంటే మీరు ఛానల్ ఫాలో అవ్వచ్చు, రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. చూడండి ఇది పేపర్ టైల్స్ అంటారు, ఇది కూడా అంటే ఫినిషింగ్ ఎక్కువ ఉండదు, గ్లాస్ టైల్స్ ఉండదు, తక్కువ ఉంటుంది. ఇది వచ్చి గ్లాస్ ఫినిషింగ్, అప్పుడే లైటింగ్ పడితేనే అర్థం అయిపోతుంది మీకు గ్లాస్ ఫినిషింగ్ యాదనేది. ఇది కూడా గ్లాస్ ఫినిషింగ్, ఇది 12x18, దీంట్లో ఒకటి ఉంది 2x12 ఒక్కటే ఉంది. రేపు వచ్చే వీడియోలో ఎక్కువ ఉంటాయి, 2x12 ఎక్కువ ఉంటాయి, అవి పెద్ద సైజులు ఎక్కువ ఉంటాయి. ఈ మోడల్స్ ఎలా ఉండదని కింద కామెంట్ చేయండి, మీకు ఎవరైనా కాబడితే ఈ షాప్కి వచ్చి రేట్లు కూడా కనుక్కోవచ్చు మీరు క్లియర్గా. మనం టైల్స్ వర్క్ చేస్తుంటాం కాబట్టి మనకు రేట్లు తెలుసు. సో ఇవాళకి ఇదే వీడియో.